ప్రభుగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నావు నాయన. మా దేవ, మా ప్రభువ, మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని కరుణించి నేడు మిమ్మల్ని తండ్రి అని స్తుతించుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చేందుకు వందనాలు. కృపగలిగిన తండ్రి, ఈ టీవీ ప్రోగ్రాం ఆది అంతము మీరే నడిపించండి, మీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోనండి. ఆదాము ప్రభువ చేసిన దోషమును నుండి మమ్మల్ని తప్పించి మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభువుని మా కొరకు బలిగా చేసి ఆయన నామనంద విశ్వాసం ఉంచిన ప్రతివారు నీ కుమారులు కుమార్తెలవటకు మీరు ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు నాయన. ఇదిగో ఇప్పుడు మీరు మాతో మాట్లాడబోవచ్చు ఉంటుండగా అల్పుడైన నన్ను మీ సెలవు చాటున దాచి మీరే నా చేత మాట్లాడించి మిమ్మల్ని మీరు మహింపరచుకునండి. వినుచున్నటువంటి మేమందరము ఆశీర్వదించబట్టుకు నీ కృపదాయ చేయండి. యేసు ప్రశస్త నామందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం మరలా ఒకసారి ఈ టీవీ ముఖాన ప్రభుతో కలుసుకోవడానికి ఆయన మన పట్ల చూపినటువంటి కృపకై దేవునికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ వర్తమానాలు యెహోవా యిరే ప్రార్థన మందిర సందేశములు అను పేర సింగరాయకొండ నుండి వెలువడుతూ ఉన్నాయి. సెల్ నంబర్ 9705337645. ఈ సందేశములను దేవుడే ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నందుకు ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. ప్రస్తుతము మన వాక్య భాగం ఏమిటి అని అంటే, మన ప్రార్థనలు ఫలించకపోవటకు గల కారణములు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అనేక సార్లు అనేకులము అనేక విషయముల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకని అంటే దేవుడే చెప్పాడు, అడు ప్రతివానికి అనుగ్రహించబడును అని ఆయన వాగ్దానం ఉన్నది. అయితే ప్రభు ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను మీ యందును మీరు నా మాటలు మీ యందును ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును అని చెప్పారు ప్రభు. ఈ మాటలు నమ్మినటువంటి వారం మనం చాలామందివి. మన అవసరతల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చును. అలాగా మన ప్రార్థనలు జవాబు పొందలేకపోవడానికి గల కారణమేమి అని అంటే, యాకోబు పత్రిక 4:1 చివరి భాగంలో ఏముంది అని అంటే, దేవుని అడుగునందున మీకేమీ దొరకదు అని ఉంది. ఒకసారి ప్రభు అన్నారు, మీరు అడుగకముందే మీకేవి కావలేనో మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. చాలామంది అనొచ్చు, మనం అడగకముందే మనకు కావలసినవి ఆయన ఎరుగున్నప్పుడు ఇవ్వచ్చు కదా, మరి దాన్ని అడగటం దేనికి అని క్వశ్చన్. అయితే అడగమని ఎందుకు చెప్తున్నారు అని అంటే, నీవు విధేయత కలిగి
నీకు రావలసినది పరలోకపు తండ్రిని అడిగి పొందాలి. నీవు అడుగునప్పుడు నీవు నిర్లక్ష్యము కలిగినటువంటి వ్యక్తివిగా లెక్కించబడతావు. పరలోకపు తండ్రి కాదు, యహలోకపు తండ్రి కూడా నీకు కావలసినటువంటివేవో ఆయన ఎరుగును. మరి ఆయనకు తెలిసినప్పుడు ఆయన నీవు అడుగుక మునిపే నీకు అన్నీ తెచ్చి నీ ముందు ఉంచుతాడా? అలాంటి సందర్భాలలో అవసరమైనప్పుడు అలాగ చేయొచ్చునేమో కానీ అన్ని వేళలా అలా కుదరదు. కారణం ఏంటి అని అంటే, నీవు నీ తండ్రిని గౌరవించి నాన్నగారు నాకు ఫలానా అవసరత ఉన్నది అని నీవు హంబుల్ అప్లికేషన్ ఎప్పుడైతే నీ తండ్రి దగ్గర సబ్మిట్ చేస్తావో, అప్పుడు నా కుమారుడు నన్ను అడిగాడు, నన్ను గౌరవించాడు అనే తృప్తి ఆయనలో ఉండి నీకు కావలసినటువంటిది ఆయన అనుగ్రహిస్తాడు, నీకు సప్లై చేస్తాడు ఇహలోకపు తండ్రి. అలాంటప్పుడు పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు నీకు కావలసినటువంటిది సమస్తము నీవు నీ తల్లి గర్భంలో పుట్టక మునిపే నీ జీవిత యాత్ర అంతటినీ ఎరిగి ఉండిన దేవుడు నీకు ఏ సమయాన్ని ఏది అవసరమో ముందుగానే ఎరిగి ఉన్న తండ్రి, అది ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ అక్కడలో ఉన్నటువంటి నీవు సమస్తము ఇవ్వగలిగినటువంటి తండ్రి వద్దకు వెళ్ళి మోకరించి, తండ్రి నాకు అవసరతగా ఉన్నటువంటి అంశములో మీరు నాకు సహాయము అనుగ్రహించండి అని దీనుడవు దీనురాలువై అడిగినప్పుడు అది నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది. అదినుగాక అడిగినప్పుడే అవసరమైతే, ఆ విషయం తండ్రికి ఇష్టమైతే నీవు అడిగి అడగక ముందే అది నెరవేరుతుంది. లేని పక్షాన ఆ సమయానికి అది అవసరమని నీవు అనుకున్నప్పటికీ తండ్రి దాన్ని ఇంకొకసారి సందర్భంలో ఇవ్వడం ఆయనకి ఇష్టమైతే ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. ఈ విషయంలో నేను ఒక సాక్ష్యం చెప్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు నేను నిలువబడి మాట్లాడుతున్నటువంటి ప్రార్థనా మందిరం ఇది స్లాబ్ వేసే దినం ఒకటి వచ్చింది. ఈ స్లాబ్ వేయటానికి ముందు 2 రోజులు అధిక వర్షపాతం ఉన్నది. ఆ 2 రోజుల తరువాత నేను ఆ మేస్త్రిని పిలిచి ఈ దినం మనం స్లాబ్ వేయాలి అని చెప్పా. ఆయన అన్నాడు, అయ్యా ఇప్పటికి 2 రోజుల నుండి వర్షం కురుస్తున్నది, ఈరోజు ఆగి రేపు వేద్దాం అన్నాడు. నేను అన్నాను, కాదు ఈ దినమే వేయాలా అన్నా. నేను కావాలన్నప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఇకనా అన్నిటినీ సిద్ధపరిచాడు ఆయన. పనివారంతా వచ్చారు, పని సిద్ధం చేసి కావలసిన సిమెంట్ అదంతా కలుపుతున్నారు. అప్పుడు నేను ఈ మందిరంలోనికి వచ్చి, అప్పటికి ఇంకా స్లాబ్ కాలేదు, ఈ పుల్పిట్ ఉన్నటువంటి స్థలానికి వచ్చి నిలువబడి చూచి తలవాకిట్లోనికి వెళ్ళేసరికి చినుకులు పడుతూ ఉన్నాయి. అంతకుముందు 2 రోజులు బ్రహ్మాండమైన వర్షం. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం నేను పోస్ట్పోన్ చేయకుండా ఈరోజే కావాలన్నాను. అందుకని వర్క్ బిగిన్ చేయడానికి అంతా వచ్చి అన్నీ సిద్ధం చేస్తున్నారు. వర్షం ప్రారంభమైంది. అప్పుడు నా హృదయంలో ఎక్కడ లేనటువంటి మరి దుఃఖం పొర్లి వచ్చింది. ఆ గడపలోనే నిలవబడి, తండ్రి ఇది నీ కార్యం, ఇది మీరు చేయకపోతే ఇది నా వలనైన పని కాదు, ఈ కార్యం మీదే కనుక దయతో ఈ మేఘాలని ఆపండి,
ఈ పని పూర్తి అయ్యేటట్టుగా సహాయం చేయండి ప్రభువా అని రెండు మాటలు ప్రార్థన చేసి ఆమెను అన్నాను. అంతే ఆమెను అని ఎప్పుడైతే అన్నానో అప్పుడే వర్షం ఆగిపోయింది. ఇంజనీర్ గారు కూడా ఆగిపోయిన తర్వాత కూడా ఒక 20 మినిట్స్ ఆయన వెయిట్ చేశాడు, మళ్ళీ బిగిన్ అవుద్దేమోనని. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఉదయం 8 గంటలకు ప్రారంభించినటువంటి స్లాబ్ వర్క్ సాయంత్రం 8:30 వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నది. సాయంత్రం 8:30కు స్లాబ్ అయిపోయింది. ఒక్క చుక్క వర్షం వల్ల స్లాబ్ అయిన తర్వాత 1.5 గంట రెస్ట్ ఇచ్చింది. ఆ 1.5 గంట అయిపోయిన తర్వాత తెల్లవారులు కుంభవృష్టి. ప్రియులారా, ఎవరు చేశారు ఈ కార్యాన్ని? ఎవరు చేశారండి? దేవుడే తన కృప చొప్పున మనకు అవసరమైన వేళలో, అది ఆయన మహిమ కొరకు మనం అడుగుతున్నప్పుడు నిశ్చయముగా దాన్ని జరిగించేటటువంటి జీవము కలిగిన దేవుడు, సూచిస్తున్న దేవుడు, వినగలిగిన దేవుడు, అనుగ్రహింపగలిగినటువంటి దేవుడు. ఆయన నిశ్చయముగా ఏ సమయంలో ఏ అవసరత ఉన్నదో విశ్వాసముతో మనం అడిగినట్లయితే నిశ్చయముగా ఆయన అనుగ్రహించేటటువంటి తండ్రి. ఇది నా స్వానుభవములో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యమునకు చెప్పే సత్యం ఏంటనంటే, ఈ యాకోబు పత్రిక 4:3 అంటుంది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట లేదు. చూడండి, మనం అడిగేటటువంటి ఉద్దేశం ఏది? ఇందులో దేవునికి ఏమైనా మహిమ ఉన్నదా, లేక నీ స్వకీయ మహిమ కొరకు అడుగుతున్నావా? అడుగుతున్నాం, అడగమన్నాడు. నిజమే, అడగమని చెప్పినటువంటి ఆయన అబద్ధికుడు కాడు. కానీ నీవు ఏదైతే అడిగి పొందవలేని ఆశిస్తున్నావో, అది నీవు పొందిన తరువాత ఇచ్చినటువంటి దేవునికి ఏమైనా మహిమ ఆ స్థలములో ఉంటుందా, లేక నీ స్వకీయ మహిమ కొరకు అడుగుతున్నావా? అది నీ స్వకీయ మహిమ కొరకే అయితే అది మీకు లభించదు అని దేవుని వాక్యం చెప్తుంది. చూచారా, మీరు మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. కనుక మనం అడిగేటప్పుడు దేవునికి మహిమ రావాలి. అసలు మనము బ్రతికుండగా మరి బైబిల్లో మనం చూసినప్పుడు గొల్యాతు అనేవాడు 6 మూరల జానుడు ఎత్తట, 3 మూరల వెడల్పు ఛాతీ కలిగిన వాడట, యుద్ధ శూరుడు. అలాంటి వాడు సైతము మరి దావీదు అనేటువంటి చిన్న పిల్లవాని యొక్క ఒడిసల రాయి, ఒక్క రాయితో ఆ ఒడిసలను విసిరినప్పుడు అది నేరుగా వెళ్ళి వాని నొసటి భాగమును చీల్చుకొని లోపలికి వెళ్ళిన క్షణాల్లోనే చచ్చిపోయాడు. కనుక నీవు 6 మూరల జానుడు కావచ్చు, 16 మూరల జానుడు కావచ్చు, ఎంత వ్యక్తివైనా సరే, ఎంత శూరుడవైనా సరే, నీ యొక్క స్థితిగతులు దేవుని వశములో ఉన్నవి అనేటటువంటి విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, మనం అడిగేటప్పుడు నీ అడుగు ప్రతి అంశములో దేవునికి మహిమ రావాలి.
దేవుడు ఘనపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. నేను ఇందాక చెప్పినటువంటి ఈ మందిర శ్లాబ్ విషయము ఒక సాయిబు గారు మూరడుపొడు గెడ్డం ఉన్నాయన, ఈ మొత్తం ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయన అటు ఇటు తిరుగుతూ చూస్తూనే ఉన్నాడు. స్లాబ్ అయిపోయిన తర్వాత వచ్చి అన్నాడు, నీవు నమ్మిన దేవుడే దేవుడయ్యా అన్నాడు. హల్లెలూయా. నేను అనవన్నానా ఆయన్ని? ఈ మొత్తం ఏమవుతుంది ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన అంతకుముందు 2 దినాలు అధిక వర్షపాతం, ఆ దినమే ప్రారంభమై ఆగింది. స్లాబ్ అయిన తర్వాత గంటన్నర తర్వాత తెల్ల వార్లు కొండపోత వర్షం కురిసింది. ఆ తరువాత ఆయన వచ్చిన మాట ఏంటంటే, నీ దేవుడే దేవుడు అన్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలగాలి. నీవు నేను ఏదైనా చేస్తున్నాము అని అంటే అది నీకు కాదు మహిమ, నిన్ను సృజించి నీకు అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ. కనుక ప్రియుడా, నీ ప్రార్థనలకు జవాబు రాలేదు అని అంటే మొదట విషయం ఏంటనంటే, నీవు దేవుని అడుగనందున నీవేది పొందలేకపోతున్నావు. ఒకవేళ అడిగినను దేవునికి దాని వెనుక ఏ మహిమ లేదు కానీ నీ స్వకీయ మహిమ కొరకే అడిగినట్లయితే దాన్ని నీవు పొందటం దుర్లభం. తరువాత ఇంకా 2వ కారణం ఏంటనంటే, ఈ కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం, 66వ కీర్తన 18వ వచనములో ఏమనున్నదంటే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నీ ప్రార్థన ఆన్సర్ చేయబడక ఉండడానికి కారణం ఏంటంటే, నీ హృదయములో పాపమును లక్ష్యము చేసి, అనగా నీ హృదయములో ఉన్నటువంటి పాపం దేవునికి అయిష్టమైనటువంటిది, నీ హృదయములో పదిలముగా దాచుకొని నీవు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వినబడదు. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటనంటే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దైవజనుడైనటువంటి దావీదు మహారాజు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన హృదయములో ఒకసారి పాపము లక్ష్యం చేశాడు, తెలిసిందా? అయితే తాను పాపములో కనినటువంటి కుమారుని రక్షించమని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ ఆయన ప్రార్థన వినబడకపోగా ఆ పిల్లవాడు చనిపోయాడు కూడా. అందుకనే అనుభవపూర్వకముగా ఆయనే ఈ మాట చెప్తున్నాడు. ఆయన తన పాపమును బహిరంగముగా ఒప్పుకున్నాడు, తన హృదయములో పాపం దాచుకోలేదు. దేవుని సేవకుడు నాతాను వెళ్ళి నీవు పాపం చేశావు అని చెప్పినప్పుడు, అవును నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఆనాడు ఆయన ఒప్పుకుంటే ఈనాడు కాదు, సూర్యచంద్రులున్నంత వరకు ఆయన ఒప్పుకోలు సర్వ మానవాళి తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథములో ఆ ఒప్పుకోలు లిఖితమై ఉన్నది. ఆయన బహిరంగంగా చావుటిగా బహిరంగంగా ఒప్పుకున్నాడు కానీ రహస్యంగా ఒప్పుకోలేదు. కాబట్టి నీ హృదయంలో ప్రార్థన చేసి, ఏ విషయమై ప్రార్థన చేసి దానికి జవాబు రావాలి అని కనిపెడుతున్నావో సహోదరుడా, సహోదరి, నీవు విద్యావంతుడివైనా విద్యాహీనుడివైనా అధికారివైనా అనధికారివైనా సౌందర్యవంతుడైనా కురూపివైనా నీవు పండితుడివైనా పామరుడివైనా
హూఎవర్ దౌ మే బీ, నీవెవరువైనా కావచ్చును, నీ హృదయములో పాపమును లక్ష్యము చేసినట్లయితే ఆ ప్రార్థన వినబడదు. కానీ నీవు నీ హృదయంలో ఉన్నటువంటి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికరము పొందుతావని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉన్నది. కనుక నీ విజ్ఞాపనలు, నీ ప్రార్థనలు ఆన్సర్ కావాలి అని అంటే నీవు దేవుని ఆజ్ఞకు మొదట లోబడాలి. ప్రియులారా, 17/4/2018న ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. ఆయన పేరు శ్రీకాంత్ అంట. ఒక యవనస్తుడు, అతని వయసు 27 సంవత్సరాలట, నాకు ఫోన్ చేశాడు. ఏంటయా అన్న, సార్ నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అతడు హ్యాండిక్యాప్డ్ అట పిల్లవాడు. ఏం చదువుతున్నాడు, చదవట్లేదు అది కూడా నాకు తెలియదు. అతను చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమె కొన్నాళ్ళు నాతో బాగానే ఉన్నది, ఇప్పుడు నేనంటే ఇష్టం లేకుండా దూరం అయిపోయింది, మళ్ళీ ఆమె నా దగ్గరకు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు. వాడికి ఎంత ధైర్యం, ఇదేనా ప్రార్థన? 27 ఏళ్ళ వయసు వాడు, పైగా హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఆ అమ్మాయి ఏదో ఎందుకు వాడిని సమీపించిందో, వాడు ఏదన్నా వెండి బంగారాలు ఇస్తానన్నాడో, ఏమి ఇస్తున్నాడో ఆశపడి వచ్చింది. ఎందుకు పోయిందో పోయింది. పోతే ఇతడు నాకు ఫోన్ చేసి, మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి అంటే చెప్పాను. ఇలాంటి బుద్ధి తక్కువ పని 2వసారి చేయబాక, నీ హృదయంలో ఉన్నటువంటిది ఇప్పటికీ ఎంతో భయంకరమైనటువంటి పాపం నిండుకొని ఉన్నది. నీ యవన కాలంలో నీవు చేయరాని కార్యం చేస్తున్నావు. దేవునికి వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా నీ హృదయంలో ఉంచుకున్నటువంటి ఇలాంటి దుష్టకార్యము దీనిపై ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించమని అడుగు, అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడని చెప్పాను. ప్రియులారా, చాలామంది తమ హృదయములో పాపము దాచుకొని వారు చేసేటటువంటి ప్రార్థనకు ఆన్సర్ రావాలని అనుకుంటూ ఉన్నారు. చూడండి, అందుకనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, హృదయము బహుఘోరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? నీ హృదయంలో ఏ పాపము దాచుకొని ఉన్నావో, ఎన్నాళ్ళ నుండి ఆ పాపముతో స్ట్రగుల్ అవుతున్నావో, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, ఆయన అపవిత్రతకు కారణము కాడు, ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందును పవిత్రులుగానే ఉండాలని ఆయన ఉద్దేశము. అవును, అయితే సహజ సిద్ధముగా మానవుడు పాపే. ఎందుకనంటే దావీదు మహారాజు అంటున్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించినది అన్నాడు. పాపములోనే గర్భమును ధరించింది నీ తల్లి, నా తల్లి, అందరి తల్లులు. అలాగే భార్య భర్తల సంపర్కం వలన సంతానాన్ని పొందారు. కాబట్టి ఆ ప్రారంభమే శారీరక పాపముతో ప్రారంభమైంది. కనుక నీ హృదయము కూడా పాపముతో నింపబడి ఉన్నది. అయితే దాన్ని తీసివేసుకోవాలి అని అంటే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు అద్దముగా ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క వాక్యము వెలుగుగా మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్య వెలుగులో నీ రహస్య పాపములను చూచుకొని
దీనుడవై దీనురాలవై విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను నీవు ఆశించినట్లయితే నీవు చేసేటటువంటి ప్రతి ప్రార్థన దేవునికి వినబడుతుంది. యవనస్తులు వివాహము కావలసినటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా తమకు కాబోయేటటువంటి భార్య లేక భర్త విషయము ప్రార్థన చేయవచ్చు. నీవు ప్రార్థన చేయుటకు బదులుగా నీ హృదయములో పాపము నింపుకొని ఆ పాపము నింపబడినటువంటి హృదయము గలవాడవై కలదానవై దేవుని వద్దకు వచ్చి నీవు విజ్ఞాపన చేయకూడదు. నీ వివాహమునకు పూర్వము నీవు శారీరక సంబంధము స్త్రీ అయితే పురుషునితో పురుషుడైతే స్త్రీతో కలిగి ఉండకూడదు. ఇది దేవుని చట్టం. అయితే ఈ దినాన 101 దేశాలు దీన్ని వ్యతిరేకించి రాజ్యాంగ చట్టాలని తెచ్చినవి. యవనులైనటువంటి స్త్రీ పురుషులు ఒకరినొకరు అభిమానించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని వారిద్దరూ శారీరక సంబంధము కలిగి ఉండి సహజీవనము చేసినట్లయితే అది నేరము కాదు అని 101 దేశాలు ఇప్పుడు ఈ నేరాన్ని చట్టబద్ధం చేసినవి గనుక ఇది నేరము అనడానికి వీలు లేదు. ఎవరి ఎదుట? మానవుని ఎదుట. మానవ దృష్టిలో ఇది నేరము కాదని ప్రపంచ దేశాలలో ఇప్పటికీ 101 దేశాలు దీనిని చట్టబద్ధం చేసినవి. అయితే దేవుడు చేయలేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిత్యుడకు తండ్రి. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండు. కనుక సహోదరుడా సహోదరి, ఈ వాక్యం వినుచున్న యవనుడా యవనురాలా లేక వ్యభిచార పాపమునకు వయస్సుతో నిమిత్తం లేదండి. మానవుడు తాను శరీరములో శక్తి ఉన్నంత వరకు వాని వయసు 90 ఏళ్ళైనా సరే వాడు వ్యభిచారం చేయాలని మనసు వానిలో ఉంటే అతడు దేవుని వద్ద మారు మనసు పొందితే తప్ప, లేకపోతే వాని జీవితాంతం దాంతోనే మరణిస్తాడు. దానికి ఎవడు కాదనడానికి వీల్లేదు. ఈరోజు వచ్చిన చట్టము దాన్ని సమర్థిస్తుంది. అయితే ఇదే వ్యక్తి దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలువబడబోయేటటువంటి ఒక దినం రానున్నది. నీవు అవునన్నా కాదన్నా ఆ దినాన నీవు ప్రపంచ న్యాయాధిపతి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని న్యాయ సింహాసనం ఎదుట నీవు నిలువబడినప్పుడు ఈ విషయమై నీవు తీర్పులోనికి వస్తావు. ఈ విషయమై నీవు నరకానికి వెళ్ళటానికి నిన్ను నీవే సిద్ధపరచుకొని ఉన్నావు. దీనిని గమనించి దేవుని చట్టము పరిశుద్ధత కలిగినటువంటిది, మానవ చట్టము పరిశుద్ధతను నెగ్లెక్ట్ చేసేటటువంటిది. ఈ రెండింటిలో ఏది యోగ్యమో ఏది అయోగ్యమో తెలుసుకొనవలసినటువంటి విజ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు. నీవు దేవునికి లోబడితే నిత్య జీవము నీకున్నది, పాప పరిహారం నీకున్నది, పరిశుద్ధుడుగా తీర్చబడతావు. నిత్య జీవములో యుగ యుగములు దేవునితో కూడా జీవించటానికి దేవుడు నీకు అర్హత ఇస్తున్నాడు. అలాగున కాక నీ స్వాక్య ఇష్టం చొప్పున, నీ శరీర కోరికల చొప్పున నీవు ఈ లోకంలో జీవించి మరణించినట్లయితే ఆ తరువాత నిత్య నరకాగ్ని నీ కొరకు కాచుకొని ఉన్నదని సత్యవేద గ్రంథము సాక్ష్యమిస్తున్నది. ఇది నీవు నమ్మగలిగినట్లయితే ధన్యుడవు. నమ్మలేకపోతే రానయ్యున్నటువంటి భయంకరమైనటువంటి నరక శిక్ష నీ కొరకు కాచుకొని ఉన్నదని ఇదిగో దేవుని సేవకునిగా సత్యవేద గ్రంథ సాక్షినిగా నేను నీతో మాట్లాడుతున్నాను.
ఒకవేళ ఇలాంటి పాపములో దుర్మార్గతలో ఉన్నటువంటి వ్యక్తివి నీవే ఎవరైనా సరే ఉన్నపాటున ఉన్న స్థలములో నీ యొక్క పాపమును ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభువా, నేను నీ కుమారునిగా నీ కుమార్తెనిగా ఉండాలని వచ్చాను. ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచినవాడు, నీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ నశించడని చెప్పి మీరే చెప్పారు కనుక ఇదిగో నేను నీ వద్దకు వచ్చాను, నా సమస్త పాపం నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని అడిగినట్లయితే అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అని చెప్పబడిన ప్రకారం నీవు ధన్యుడవు ధన్యురాలవు. ఎలాంటి కృప ప్రభు నీకు అనుగ్రహించి నిత్య జీవము నీకు దయచేసి నీకును నీ కుటుంబములకును సంఘానికి నీ దేశానికి కూడా నీ ఆశీర్వాద కారకుడుగా ఉండాలని ఆశిస్తూ దేవుని సేవకునిగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశం వింటున్న నీవు ప్రభు వద్దకు వచ్చి ప్రార్థించి నీ పాపలను కడిగి వేసుకునవలసిందిగా ప్రభు నామన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. కృపగలన దేవ, పరిశుద్ధమైన తండ్రి, వర్తమానం విన్నటువంటి నీ బిడ్డలు మార్పు నంది పరిశుద్ధులై నిన్ను స్తుతించి ప్రభువా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందండి. మా దేశమును ప్రభువా మీరు దీవించండి, సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. నీ వాక్యము మమ్మల్ని శుద్ధి చేయులాగిన కృప దయచేసి మహిమ పొందమని యేసునామను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.